రెండవ బెనిఫిట్ ఏంటంటే ఆ కుటుంబాన్ని ఒక మానవతా దృక్పథంతో ఆదుకోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఆ చిట్టి వాల్యూ మీద ఎంతైతే చిట్టి కడతాడో అంత డబ్బుని అదే ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ప్రీమియం పే చేసి టోటల్ సమ్ అష్యూర్ అమౌంట్ని కుటుంబానికి అందజేయడం. ఈ రెండు రకాల ప్రోగ్రామ్స్ని ఇప్పటి వరకు భారత చరిత్రలో ఏ కంపెనీ చేయలేదు, ఎలాంటి చిట్ ఫండ్ కంపెనీ కూడా చేయలేదు. మేము ఇది చేస్తున్నందుకు గర్వపడుతున్నాం. మేము కస్టమర్లను ఈ విధంగా కూడా ఆదుకుంటున్నాం. ఏదైతే ప్రమాదవశాత్తు ఒక కస్టమర్కి నష్టం జరుగుతుందో ఆ నష్టాన్ని పూరించడం కోసము ఆ కస్టమర్ను నమ్మి పెట్టిన గ్యారెంటర్లకు ఎలాంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఆ చనిపోయిన వ్యక్తి మీద వాళ్ళకి ఎలాంటి మచ్చ లేకుండా గ్యారెంటర్స్ కూడా బాధ లేకుండా ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నాం. పత్రికా విలేకరులకి మరియు మీడియా విలేకరుల మిత్రులందరికీ కూడా ఈ యొక్క అందరికీ కూడా శుభాభినందనలు. మేము పిలవగానే వచ్చినందుకు ఈరోజు అక్షర చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా ఏదైతే చిట్ ఫండ్ వ్యాపారం చేస్తున్నామో ఈ యొక్క చిట్ ఫండ్ వ్యాపార సర్వీసెస్ను దృష్టిలో ఉంచుకొని కస్టమర్లకు ప్రైజ్ మనీ రూపకంగా ఇస్తున్నటువంటి ప్రైజ్ మనీని ఇస్తూ సభ్యులకు ఏదన్నా ప్రమాదవశాత్తు ఏదన్నా జరగరానిది జరిగినప్పుడు ప్రమాద బీమా అంటే కస్టమర్కు ఇతరత్ర ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఉన్నా మేము వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని కస్టమర్ యొక్క కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని కస్టమర్కు ఇచ్చినటువంటి షూరిటీ హోల్డర్ను కూడా దృష్టిలో ఉంచుకొని ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఒక ప్రముఖమైనటువంటి ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా అక్షర హెల్త్ క్లబ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ నుండి కస్టమర్కు కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ని ప్రమాద బీమాని చేయించడం జరుగుతుంది. అదే క్రమంలో కస్టమర్కు చేయిస్తున్నటువంటి ప్రమాద బీమాను ఏదైతే కస్టమర్కు చేపిస్తున్నామో కస్టమర్కి ఇస్తున్నటువంటి ప్రైజ్ మనీ నుండి దాదాపుగా అంటే ఒక 10 లక్షల చిట్టీకి మనం తీసుకున్నది అమౌంట్ 13,600 రూపాయలు మాత్రమే. ఈ 13,692 రూపాయల చెక్ రూపకంగా ఇన్సూరెన్స్ కట్టేయడం జరిగింది. దీనికి గాను అక్షర చిట్ ఫండ్కు సంబంధించినటువంటి ఫ్యూచర్ ఇన్స్టాల్మెంట్స్, ఫ్యూచర్లో కస్టమర్ కట్టాల్సినటువంటి డబ్బు 8,20,000 రూపాయలు ప్రమాదవశాత్తు కస్టమర్ చనిపోవడం ద్వారా కోన మధుసూదన్ గారు చనిపోవడం వల్ల వాళ్ళ యొక్క కుటుంబానికి 10,20,000 రూపాయలు చిట్ వాల్యూ మందం ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా క్లైమ్ ఇప్పించడం జరిగింది. అలాగే మా యొక్క ఫ్యూచర్ ఇన్స్టాల్మెంట్స్ మా కంపెనీకి కట్టాల్సినటువంటి లోన్ ప్రొటెక్షన్ అనే ఐటెం పెట్టడం వల్ల 8,20,000 రూపాయలు ఆ 6 గ్యారెంటర్లకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈరోజు మీ ముందే ఆ కస్టమర్ యొక్క వైఫ్కి శాలరీ సర్టిఫికెట్స్ ఇష్యూ చేస్తున్నాం. తను కూడా వెళ్ళి ఆ షూరిటీ పెట్టిన వాళ్ళకి ఇగో మీ అప్పు తేరిపోయింది, మా హస్బెండ్ కట్టాల్సిన అమౌంట్ కూడా మేము ఇన్సూరెన్స్ సంస్థ ద్వారా వచ్చింది, మేము మీకు వాపస్ ఇస్తున్నామని చెప్పడం వల్ల ఆ కస్టమర్స్కి గుడ్ విల్ పెరుగుతుంది. ఆ గ్యారెంటర్స్ కూడా హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే కస్టమర్ ప్రమాదవశాత్తు చనిపోయాడు, మరి 8,00,000 రూపాయలు మా శాలరీలో కట్ అయితేయో ఏమో అనే బాధ లేకుండా ఏదైతే ఒక బహుత్తరమైనటువంటి కార్యక్రమం చేసినామో ఇది బహుశా నాకు తెలిసి ఈ యొక్క చిట్ ఫండ్ రంగంలోనే భారతదేశ వ్యాప్తంగానే మొట్టమొదటిదని నేను చెప్పచ్చు. ఇప్పటి వరకు మార్గదర్శిలో కానీ శ్రీరామ్లో కానీ ఎక్కడ కూడా ఇది జరగలేదు. జరుగుతాయి, ఎలా జరుగుతాయి, ప్రమాదవశాత్తు ఆ కస్టమర్కి ఏదైనా ఇన్సూరెన్స్ చేయిస్తూ 5,00,000, 4,00,000 కుటుంబానికి వస్తుంది. కానీ కస్టమర్ కట్టాల్సినటువంటి ఫ్యూచర్ లయబిలిటీ చిట్టి డ్యూస్ను మాత్రం ఏ సంస్థ ఇవ్వదు.
ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వదు. మేము చాలా కష్టానికి ఓర్చి మేము ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్ తోటి టైప్ అయి బజాజ్ అలైన్ అనే సంస్థ ద్వారా వాళ్ళని ఒప్పించి ఇలాంటి టైప్ ఆఫ్ పాలసీని అక్షర చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ లాభార్జన అనే దృష్టితోటే కాకుండా సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అలాంటి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఒక మంచి మనసుతోటి తీసుకున్నటువంటి నిర్ణయము సరే జరగలాంది. జరిగినప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం జ్యోతి మేడం గారికి ఏమిచ్చినా తక్కువే, వాళ్ళ హస్బెండ్ ఉన్నప్పుడు వాళ్ళకు వచ్చే శాలరీస్ వాళ్ళు సంపాదించే సంపాదన ఎక్కువే, కానీ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఈ చిన్న అవకాశం ద్వారా ఆ రోజు 13,000 రూపాయలు కట్ చేసినప్పుడు సార్ బాధపడి ఉండొచ్చు, నా 600,000 రూపాయలు కట్ చేస్తున్నారని కూడా మా దగ్గర కస్టమర్స్ ఫైట్ చేస్తున్నారు. కానీ మా టీం, మా మేనేజ్మెంట్ టీం కానీ, మా ఆర్ఎంస్ కానీ, మా మేనేజర్స్ కానీ, మా బ్రాంచ్లో ఉన్నటువంటి వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళకు ఒప్పించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మీ ఫర్దర్గా మీ గ్యారెంటర్కి ఇబ్బంది కాదు, మీకు ఏదైనా జరిగినప్పుడు మీ కుటుంబానికి మళ్ళీ 10 లక్షలు వస్తాయని చెప్పి ప్రతి డాక్యుమెంట్లో కూడా మేము ఈ సేవని మేము చేయడానికి పూనుకున్నాం. ఇది అక్షర సత్యం. ఇదంతా కూడా జరిగిపోయింది ఆల్రెడీ. దీనికి సంబంధించిన ఎవ్రీథింగ్ బ్యాంక్ అకౌంట్స్ జ్యోతి గారు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వారు కూడా ఇచ్చాము. అన్ని బ్యాంకులలో డబ్బు పడ్డాకనే ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి అక్షర చిట్ ఫండ్ అనేది లాభార్జనతోటే కాకుండా కస్టమర్ల శ్రేయస్సు కోసం, వాళ్ళ కుటుంబాలు బాగు కోసం మేము చేస్తున్నటువంటి ప్రయత్నంలో మాకందరూ సహకరిస్తున్నారు. ఇదంతా కూడా మేము చేస్తున్నాం దిగ్విజయంగా సక్సెస్ చేయడానికి మీ అందరి సపోర్ట్ తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.